తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై హైకోర్టు మరోసారి మండిపడింది. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ వాహనాలను హైదరాబాద్ నగరంలోకి రాకుండా అడ్డుకోవడంపై కోర్టు ఆగ్రహించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గించడం, కేసులు తక్కువగా చూపడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదే సందర్భంలో రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్ రోగులు వస్తున్న అంబులెన్స్ వాహనాలను అడ్డుకోవడంపై హైకోర్టు ఫైర్ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్లకు టెస్టులు చేయాలని సూచించామే తప్ప అడ్డుకోవాలని చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అంబులెన్స్ వాహనాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. అలాగే పాత బస్తీలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని కేసీఆర్ సర్కారును గట్టిగా నిలదీసింది. అడ్వకేట్ జనరల్ ప్రసాద్ స్పందిస్తూ సమావేశం అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని విన్నవించారు.